దైవదర్శన కార్యక్రమానికి స్వాగతం. శ్రీకృష్ణుడు తన నెమలిపించాను ఎక్కడ వదిలేశాడో తెలుసా? శ్రీకృష్ణుడు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆయన అల్లరి, గోపికలు, చేతిలో పిల్లని గ్రోవి, తలకి ఉండే నెమలిపించాం. అయితే శ్రీకృష్ణ భగవానుడు తన నెమలిపించాను ఒక చోట వదిలేశాడని, అచ్చట ఒక ఆలయం వెలిసిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అసలు దానికి గల కారణమేంటి? అసలు ఆలయం ఎక్కడుంది? ఇలాంటి మరెన్నో విషయాలను ఇవాల్టి దైవదర్శన కార్యక్రమంలో తెలుసుకుందాం. రాష్ట్రంలో కృష్ణా జిల్లా కంపలిగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్నాము. లాక్డౌన్ సమయంలో దేవాలయాలకు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్వయంభూగా ఉద్భవించిన తీరు, స్వామివారి మహిమలు దేవాలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నేను శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో
మాయొక్క తాతల కాలం నుంచి స్వామివారి యొక్క సేవని స్వామివారు దొరికిన దేనికి కూడా స్వామి సేవాకేంద్రంలో చేస్తూ ఉన్నారు అదే విధంగా నేను కూడా ఇక్కడ స్వామి అనుగ్రహంగా ఆ స్వామి చెంత ప్రధాన అర్చకునిగా వ్యవహరిస్తూ ఉన్నాను ఈ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో నెమలి గ్రామం అనేటువంటి క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు 1953వ సంవత్సరంలో ఈ స్వామివారి ఉన్నటువంటి స్థలంలో మట్టిని తవ్వుతూ ఉండగా ముందు గుణపం ప్రయోగించగానే లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి స్వామికి తగిలి గంగుమని ధ్వని వినపడింది ఏమిటి విధంగా ధ్వని వచ్చిందని చెప్పి మరలా రెండోసారి గుణపాన్ని ప్రయోగించగా మరలా అదే విధంగా ధ్వని వస్తే మూడోసారి మళ్ళా గుణపాన్ని ప్రయోగించబోతూ ఉండగా లోపల నుంచి ఒక వెలుగులాగొచ్చి తువ్వే అతను చూపిపోయి కింద పడిపోయారు కింద పడిపోగానే చుట్టూ ఉన్న జనం ఏమిటనంటే లోపలేమిటో ఉన్నది నా కళ్ళు కనపట్లేదంటే అతను వేసిన గుణపం వేసిన గాతల దగ్గర మట్టి తీసి చూస్తే స్వామివారి రెండు చేతులు కనపడ్డాయి చిన్నగా మట్టిని తీసి స్వామివారి విగ్రహాన్ని బయటపెట్టి అందరూ కూడా ఆ ఉన్నటువంటి పనివారందరూ కూడా ఆవారు విశేషంగా శ్రీరామనవమి కారణంగా గ్రామపద్దులందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి పాత రామాలయం వేడుకలలో ఉంటే వారందరి దగ్గరికి వెళ్ళి పరుగు పరుగున ఇట్లా విగ్రహం దొరికింది అని చెప్పంటే వారు వచ్చి స్వామికి పాలాభిషేకంతో అభిషేకించి కొబ్బరికాయలు కొట్టి స్వామిని ఎంతో వైభవంగా మనం గ్రామంలో పెట్టుకుందాం ఈ ఊరి బయట ఎందుకని చెప్పి అనుకుంటూ ఉండగా స్వామివారు ఒక మాటలు రాని మొగ బాలునికి ఆవహించి నేను ఎక్కడ దొరికానో అదే స్థలంలో నన్ను ప్రతిష్ఠించండి ఇది క్షేత్రం అవుతుందని చెప్పి స్వామివారు కోరుకోవడం జరిగింది ఆ విధంగా స్వామి కోరుకున్న తర్వాత ఈ చూపైన తన తల్లిదండ్రులు వచ్చి అడిగారు స్వామి మరి మా వాడికి తెలియదు కదా మీరు భూమిలో ఉన్నదని అంటే అతను వేసిన మొదటి దెబ్బకు స్వామివారి కుడివైపు ఉన్నటువంటి వేణువు భిన్నమైనది రెండవసారి వేసినటువంటి దెబ్బకు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వేణువు భిన్నమవ్వడం జరిగింది ఆ విధంగా మూడోసారి వేసేటువంటి దెబ్బ నా హృదయం మీద పడి నా విగ్రహమే భిన్నమయ్యేది కాబట్టి నన్ను నేను రక్షించుకోవటం కోసమే నేను అతను చూపు పోగొట్టాను నా కాలుకి వెండి కడియం చేయించి పెట్టండి మీ వాడికి చూపు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా వారికి అప్పుడు ఆ కడియం చేయించేటువంటి స్తోమత లేకపోయినా వారికి ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ కడియాన్ని చేయించేటువంటి శక్తి కలగటం ఆ తర్వాత స్వామికి ఆ కడియం చేయించివ్వగానే అతనికి దృష్టిని స్వామివారు ప్రసాదించడం జరిగింది అప్పటి నుంచి ఆయన బతికున్నంతకాలం కూడా స్వామి సేవలోనే నిమగ్నమై వారి పిల్లలు కూడా స్వామి సేవలోనే ఉన్నారు ఆ తర్వాత స్వామివారి ఇక్కడ ప్రతిష్టా ముహూర్తం కూడా స్వామే నిర్ణయించుకొని 1953లో స్వామివారు ఇక్కడ లభ్యమవడం జరిగింది భిన్న మట్టిలో దొరకడం జరిగింది అటువంటి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట 1957వ సంవత్సరంలో రథసప్తమి రోజున మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున స్వామివారి ప్రతిష్టా ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ రథసప్తమి రోజున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారికి జరిగేటువంటి సోమ శుక్రవార అభిషేకములు పునర్వసు ఏకాదశి అభిషేకములు శుద్ధ ఏకాదశి రోజున అభిషేకము పునర్వసు నక్షత్రం రోజున అభిషేకము పునర్వసు నక్షత్రం ఏమిటా అంటే స్వామివారు పునర్వసు నక్షత్రం శ్రీరామనవమి రోజు దొరికారు కాబట్టి అదే విధముగా ఏకాదశి స్వామివారికి ప్రీతికరమైనటువంటి శుద్ధ ఏకాదశి రోజున అభిషేకం చేయాలి అని చెప్పి స్వామి నిర్ణయించడం జరిగింది ఆ స్వామి చెప్పిన ఆదేశానుసారమే ఇప్పటికీ కూడా సోమ శుక్రవారములలో శుద్ధ ఏకాదశి పునర్వసు నక్షత్రములలో స్వామికి అభిషేకాన్ని చేస్తూ అదేవిధంగా ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా స్వామికి అభిషేకం చేయించినట్లయితే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా అభిషేకం చేయించి స్వామివారికి నమస్కరించుకొని వెళ్ళినట్లయితే వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరటం ఇక్కడ గొప్ప విశేషం ఇంకా స్వామి చెంత సంతానం లేని వారు వచ్చి స్వామి ప్రసాదాన్ని తీర్థాన్ని స్వీకరించి స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొదటిగా ఇచ్చేటువంటి గరుడ మొదటి రోజునిచ్చేటువంటి గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఎంతో గొప్ప విశేషం ఇంకా విశేషంగా స్వామికి ప్రతి పండుగలు జరుగుతూ ఉన్నాయి మాఘమాసంలో జరిగేటువంటి రథసప్తమి తరువాత స్వామివారికి భీష్మేకాదశి పర్వదినమున లక్షతులసి పూజా కార్యక్రమము ఏకాదీక్షతో హరినామ సంకీర్తన కార్యక్రమాలు జరపబడతాయి తరువాత ఫాల్గుణ పౌర్ణిమకి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడతాయి చైత్రశుద్ధ శ్రీరామనవమి రోజున స్వామివారి యొక్క అంటే ముందుగా ఉగాది రోజున ఉగాది పండుగ జరుపుకొని శ్రీరామనవమి రోజున స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం స్వామివారు ఆ రోజు ఉద్భవించారు కాబట్టి ఆ రోజున స్వామివారి ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషం తదుపరి వైశాఖ మాసంలో స్వామివారి యొక్క స్వామివారికి కలిగేటువంటి విశేషంగా ఇంకా స్వామికి నిత్యము కలిగేటువంటి సేవలలో
ప్రతి శుక్రవారం కూడా స్వామికి పౌళింపు సేవా కార్యక్రమం అద్దాల మండపం ఎంతో వైభవ ఎంతో సుందరంగా సర్వాంగ సుందరంగా నిర్మించి భక్తులచే నిర్మించబడింది స్వామి కోరికతో స్వామే స్వయంగా నిర్మించుకున్నటువంటి మందిరంగా వెలసిల్లుతూ ఉంది ఆ మందిరంలో స్వామివారిని దేవేరుని ఇద్దరుని ఇరువురిని ముగ్గురిని కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం పౌళింపు సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇంకా స్వామివారి ఆలయంలో గోశాల గోపూజ అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ గోపూజ ఎంతో వైభవంగా కపిల గోవుతో ఇక్కడ జరగడం విశేషం అది ఒక భక్తులు కోరుకొని వారు అనుకోకుండా వారికి ఆ దొరికినటువంటి గోవుని తీసుకుని వచ్చి ఎంతో విలువైనటువంటి గోవుని మన స్వామికి సమర్పించడం గొప్ప విశేషం ఆ సమర్పించడం వల్ల వారికి కూడా సంతానం కలిగి వారు ఎంతో వృద్ధి చెందడం గొప్ప విశేషం ఆ విధంగా ఆ గోవుల యొక్క సంతతి మనకి ఇంకా ఎక్కువగా స్వామివారి ఆలయంలో ఇక్కడ గొప్ప విశేషంగా గోపూజ గోసేవ కూడా జరపబడుతూ ఉన్నది ఇంకా బ్రహ్మోత్సవ కార్యక్రమములు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫాల్గుణ పౌర్ణమికి జరిగేటువంటి బ్రహ్మోత్సవములలో దంపతులు 200 మంది దంపతుల పైన వచ్చి స్వామివారి కన్యాదానం చేయడం గొప్ప విశేషం ప్రతి చోట కూడా దంపతులు కూర్చోవడం అనేటువంటిది జరుపుతుంది కానీ ఇక్కడ మటుకు పూర్వం నుంచి ఎంతోమంది స్వామి వెలిసిన దగ్గర నుంచి వచ్చేటువంటి దంపతులు ఇప్పటికీ వస్తూ వారి నా తండ్రి గారు చేశారని వారి కొడుకులు కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క కార్య స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కన్యాదాతలుగా కూర్చుంటూ వారు ఆ స్వామి బ్రహ్మోత్సవములలో 6 రోజులు కూడా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించాలి ఈ 6 రోజులు కూడా వైభవంగా ఉండాలి అని చెప్పి మొదటి రోజు జరిగేటువంటి అంకురార్పణ మొదలు నుంచి అంకురార్పణ రోజున ఇచ్చేటువంటి గరుడ ప్రసారం కోసమని భక్తులు వేయించేస్తారు 2వ రోజున శేషవాహన ఉత్సవం జరుపుతూ స్వామివారి యొక్క అమ్మవార్లు స్వామివారు కలిసి ఊరిలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ వద్ద స్వామివారి యొక్క ఎదుర్కోల ఉత్సవం ఎంతో వైభవంగా జరపబడుతుంది ఆ ఎదుర్కోల ఉత్సవం చూడటానికని భక్తులు వేయించేస్తారు 3వ రోజు అయినటువంటి కళ్యాణ మహోత్సవం రోజున స్వామివారు వెండి గరుడ వాహనారూఢులై స్వామివారు వేయించేసి అమ్మవార్లు రథం మీద వేయించేసి ఎగురు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కళ్యాణ మండపం జరిగేటువంటి కళ్యాణ మండపం వద్దకు వేయించేసి ఈ 200 మంది జోడాలందరూ కూడా కలిసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రి 11 గంటలకు జరపబడుతుంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో దంపతులందరూ కూడా పాల్గొని ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం కోసమని బయట నుంచి వచ్చేటువంటి భక్తులు 1 లక్ష మంది భక్తులు వచ్చి విచ్చేసి స్వామివారిని దర్శించడం గొప్ప విశేషం ఇంతమంది దంపతులు కూడా వేరు అక్కడ ఉన్నట్టు ఉన్నటువంటి భక్తులందరూ కూడా 1 లక్ష మంది భక్తులు స్వామివారి తలంబ్రాల యొక్క ఉత్సవం కాగానే ఆ తలంబ్రాలు స్వీకరించి ప్రతి ఇంటా కూడా ఆ తలంబ్రాలని ఉంచుకున్నట్లయితే వాళ్ళకి ఎంతో చక్కగా వారి యొక్క ఆయురారోగ్యములు చక్కగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి యొక్క స్వామివారి కళ్యాణాక్షతలు స్వీకరించడం వల్ల వారికి ఎంతో వృద్ధి కలుగుతుందని చెప్పి అవి తీసుకెళ్ళడం కోసమే వస్తారు ఈ తలంబ్రాల ఉత్సవం జరిగిన తర్వాత అంతమంది భక్తులు ఎటు వెళ్తారో తెలియదు అందరూ కూడా అక్కడి నుంచి ఎవరూ కనపడరు అది ఒక విశేషం ఇక్కడ స్వామివారి చెంత ఎట్లా వచ్చారో ఎట్లా వెళ్ళారో కూడా తెలియదు ఆ విధంగా ఆ రోజు ఆ సేవా కార్యక్రమం జరపబడుతుంది తదుపరి రోజున 4వ రోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరపబడుతుంది ఈ రథోత్సవానికి కూడా భక్తులు విరివిగా విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొనడం గొప్ప విశేషం 5వ రోజున స్వామివారికి ఉదయం శ్రీచక్ర స్నానము స్వామివారికి వసంతోత్సవం గొప్ప విశేషంగా జరపబడుతుంది పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు అదేవిధముగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా వసంతాన్ని చల్లుకుంటూ ఆ రోజు మధురలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ క్రీడయాడాడో అదేవిధంగా వీళ్ళందరూ కూడా అటువంటి క్రీడా వినోదాన్ని అనుభవించడం ఇక్కడ గొప్ప విశేషం అదేవిధముగా సాయంకాలం రోజున స్వామివారికి పల్లకీ ఉత్సవం గరుడపట అవరోహణ కార్యక్రమం జరపబడతాయి పూర్ణాహుతి కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమాలు ముగియబడి 6వ రోజు ఉదయం స్వామివారి 5 రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవ తాపాన్ని తీర్చేందుకు స్వామివారికి విశేషమైనటువంటి చతుర్దశ కలశ స్థాపన తరువాత శ్రీపుష్ప యాగోత్సవం వివిధ రకములైనటువంటి పూలను తీసుకుని వచ్చి స్వామివారికి ఎంతో వైభవంగా ఆ పూలతో పూజా కైంకర్యములు నిర్వహించడం స్వామివారికి గొప్ప విశేషం ఆ పుష్పయాగాన్ని దర్శించేందుకు ఎంతోమంది భక్తులు వేయించేస్తారు తరువాత సాయంకాలం రోజున ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వేయించేసి స్వామికి జరిగేటువంటి పౌళింపు సేవా కార్యక్రమాన్ని తిలకించేందుకై స్వామివారిని దర్శించి ఆ పుష్పాలని స్వామికి సమర్పించేందుకు గ్రామస్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించడం గొప్ప విశేషం ఆ విధంగా పౌళింపు సేవా కార్యక్రమంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగియబడతాయి అదేవిధంగా ప్రతి నెలా వచ్చేటువంటి పూర్ణిమ రోజున స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవంగా నిర్వహించబడుతూ ఉన్నది ప్రతి నెలా పూర్ణిమ రోజున ఎవరైతే స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వారు కళ్యాణం కానటువంటి వారు ఇప్పటివరకు చాలామంది వస్తూ ఉన్నారు
ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణం కానటువంటి వారు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని స్వామి కళ్యాణాన్ని జరిపించి వెళ్ళగానే వాళ్ళ యొక్క పిల్లలకు కళ్యాణ మహోత్సవం కళ్యాణం జరగడం గొప్ప విశేషం ఆ విధంగా కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మరలా ఒక కళ్యాణంలో జయించడం గొప్ప విశేషం ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామి కళ్యాణాన్ని జరుపుకుంటూ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు ముందు వచ్చేటువంటి సోమవారం రోజున వెన్నపూసతో స్వామికి అలంకరించి స్వామివారిని ఉంచడం జరుగుతుంది ఆ విధంగా వైశాఖ మాసోత్సవములు స్వామివారికి జరపబడతాయి తర్వాత ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి మరలా ఏకాహదీక్షతో హరినామ సంకీర్తన స్వామివారి విశేష పూజా కైంకర్యములు నిర్వహించబడతాయి తర్వాత శ్రావణ మాసములో స్వామివారికి ముందుగా వచ్చేటువంటి మొదటి శుక్రవారం రోజున స్వామివారి యొక్క ఆలయంలో ఫలాలంకరణ కార్యక్రమం జరపబడుతుంది అమ్మవార్లకి శాఖాలంకరణ స్వామివారికి ఫలాలంకరణ అంటే డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వివిధ రకములైనటువంటి పండ్లతో స్వామికి అలంకరించి అమ్మవార్లకు కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది ఆలయమంతా కూడా ఆ విధంగా అలంకరించి ఎంతో వైభవంగా ఈ యొక్క ఫలాలంకరణ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా కలిసి చేయటం గొప్ప విశేషం ఇంకా శ్రావణ మాసంలో తరువాత మొదటి ఏకాదశిగా తరువాత వచ్చేటువంటి త్రయోదశి నుంచి ద్వాదశి నుంచి ద్వాదశి రోజుకు స్వామివారి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం ద్వాదశి రోజున పవిత్రారోపణ కార్యక్రమం జరిపే విధముగా దశమి నుంచి త్రయోదశి వరకు కూడా స్వామివారి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహించబడతాయి తదుపరి శ్రావణ బహుళ అష్టమి రోజున స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా ఇక్కడ స్వామిని దర్శించేందుకు దూరదూరముల నుంచి విచ్చేసి స్వామిని దర్శించడం విశేషం ఆ రోజు సాయంత్రం ఒట్టికొట్టుట అనేటువంటి కార్యక్రమం జరపబడుతుంది ఈ ఒట్టికొట్టు కార్యక్రమంలో స్వామికి ఆలయం ముందు నవనీత కృష్ణ అలంకృతులై స్వామివారు ఆలయం బయటకు వచ్చి స్వామివారు యొక్క అనుగ్రహంగా కొండని కొట్టడం జరుగుతుంది ఉట్టికొట్టడం అంటారు ఒక గొల్లవాని చేత ఉట్టిని కొట్టించడం జరుగుతుంది ఆ కొట్టినటువంటి కొండ పెంకును ఎవరైతే వారి ఇంట్లో ఉంచుకుంటారో వారికి సంవత్సరమంతా కూడా పాడి పంటలు కానీ ధనధాన్య వృద్ధి కానీ వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా కలిగేటువంటి ఎన్నో రకములైనటువంటి దోషములు ఉన్నా అవి తొలగి చక్కటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పెంకు కోసమని ఎంతోమంది భక్తులు వచ్చి ఆ యొక్క వేడుకను చూడటం విశేషం తదుపరి స్వామివారి గ్రామోత్సవం జరపబడుతుంది ఆ విధంగా కృష్ణాష్టమి వేడుకలు పూర్తి చేసుకొని భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చవితి నాడు స్వామివారి యొక్క విశేషమైనటువంటి వినాయక చవితి రోజున ఆలయంలో చెప్పుకుంటూ ఉన్నాం కదా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యొక్క వినాయక చవితిలో విశేషం ఆ విధంగా వినాయకునికి కూడా ఆరాధన చేసుకుని 5 రోజులు పంచరాత్రుల పూజా కార్యక్రమంలో వినాయకుడిని మహామండపంలో వేయించేసి ఆ మహామండపంలో వినాయకుడిని ఆరాధించడం గొప్ప విశేషం తదుపరి ఆశ్వయుజ మాసంలో దసరా ఉత్సవములు మొదటి పాడ్యము నుంచి అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మవారికి అష్టలక్ష్మి అలంకృతులుగా అమ్మవారిని అలంకరిస్తూ రోజుకు ఒక అలంకారం చొప్పున దశమి రోజు వరకు కూడా అమ్మవార్లకు అలంకరిస్తూ స్వామివారి యొక్క దశమి రోజున విశేషంగా స్వామివారు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి సెమీ పూజ ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని గ్రామోత్సవంగా స్వామివారు దసరా ఉత్సవం జరపబడుతుంది తదుపరి ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి రోజున నరక చతుర్దశి రోజున స్వామివారు సత్యభామ సమేతులై ఆ రోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని సాయంకాలం గ్రామోత్సవంగా త్రివేదులు వేయించేయటం విశేషం ఈ పూజా కార్యక్రమంలో గ్రామోత్సవంలో బాణాసంచా కాలుస్తూ భక్తులందరికీ కూడా నరకుని యొక్క విశేషమైనటువంటి అనుభూతిని తెలిసే విధముగా నరకుని బొమ్మను కూడా దగ్ధం చేయటం ఇక్కడ గొప్ప విశేషం ఆలయంలో తదుపరి స్వామివారి యొక్క కార్తీక మాసంలో స్వామికి నిత్యము కూడా జరిగేటువంటి ఆకాశ దీపోత్సవంతో ప్రారంభించుకొని పూర్ణిమ రోజున విశేషమైనటువంటి దీపోత్సవం ఆలయమంతా కూడా దీపములతో వివిధ రకములైనటువంటి అలంకరణలతో దీపాలని వెలిగించి స్వామివారి చెంత దీపోత్సవం చేయడం గొప్ప విశేషం ఆ తరువాత మార్గశిర మాసంలో స్వామివారి యొక్క ధనుర్మాస కార్యక్రమం సగం నుంచి ప్రారంభించబడి ఆ మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రత కార్యక్రమాన్ని స్వామివారి చెంత గోదాదేవి యొక్క విగ్రహం కూడా ఉన్నది ఆ గోదాదేవి చెంత ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ సోమ ధనుర్మాసంలో వచ్చేటువంటి సోమ శుక్రవారములలో ఆలయ ఉత్సవం అనేటువంటి దానిని జరుగుతుంది ఆ ఆలయ ఉత్సవంలో స్వామిని మోసేందుకై ఆ పల్లకీ సేవ జరిగేటువంటి సేవ కోసమని భక్తులు వచ్చేసి స్వామివారి యొక్క పల్లకీ సేవలో పాల్గొనడం గొప్ప విశేషం తరువాత చివరి రోజైనటువంటి సంక్రాంతి రోజున ఇక్కడ భోగి రోజు కాదు సంక్రాంతి రోజున గోదాదేవికి రంగనాథునిగా అలంకరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి గోదా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ధనుర్మాస వ్రతక సమాప్తి జరపబడుతుంది ఈ విధంగా
స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి పూజా కింకిరిమలతో స్వామి ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి దయామూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా దూరం నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా కుంగు బంగారమై స్వామి విరాజిల్లుతూ భక్తులందరి యొక్క మనోభీష్టములు నెరవేరుస్తూ స్వామి విరాజిల్లుతూ ఉన్నారు. హరే కృష్ణ.